టీఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందని రాష్ట్ర హోంమంత్రి మహమ్మద్ అలీ అన్నారు. శనివారం నర్సాపూర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ ముస్లిం మైనార్టీల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోంమంత్రి మహమ్మద్ అలీ హాజరై బీఆర్ఎస్ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డితో కలిసి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారని, బీఆర్ఎస్ పార్టీలో మాత్రం సీఎం కేసీఆర్ ఒక్కరే ఉన్నారని అన్నారు. బట్టేబాజు మాటలు చెప్పే కాంగ్రెస్ నాయకులకు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు. సీఎం కేసీఆర్ ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చారని, దాంట్లో భాగంగానే ముస్లిం బాలికల పెళ్లి కోసం షాదీ ముబారక్ తీసుకొచ్చారని తెలిపారు. అంతకుముందు బీఆర్ఎస్ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి మండల పరిధిలోని తుజాల్పూర్, తిరుమలపూర్, బ్రహ్మణపల్లి, గొల్లపల్లి తదితర గ్రామాలలో ఇంటింటా తిరుగుతూ ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి, స్టేట్ లేబర్ వెల్ఫేర్ కమిషన్ చైర్మన్ దేవేందర్ రెడ్డి, గ్రంథాల సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ గుర్ర వెంకట్రెడ్డి, జిల్లా కోఆప్షన్ మెంబర్ మన్సూర్, మున్సిపల్ వైస్ చైర్మన్ నయీం, నాయకులు సత్యం గౌడ్, సురారం నరసింహులు, ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. महाराष्ट्र में मिला है हमारी स्टेट के पुस्तक के